మూవీ స్టార్టింగ్ సీన్లోనే ఒక పబ్లిక్ టాయిలెట్ లో పెళ్లి బట్టలతో ఉన్న ఒక అమ్మాయి తిని సూసైడ్ చేసుకున్నట్లు చూపిస్తారు రాజస్థాన్ లోని మాండవా పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న అంజలి భాట్యా తండ్రి ఆశయాలకు అనుగుణంగా పెరిగి పోలీస్ ఉద్యోగం సాధిస్తుంది ఇలా ఉండగా ఒక రోజు ఆ ఊరి ఎమ్మెల్యే వాళ్ళ అమ్మాయి ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించి అక్కడి నుంచి పారిపోతుంది వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తారు కానీ వాళ్ళు పోలీసుల కంటే ముందే ఆ ముస్లిం అబ్బాయిని పట్టుకొని తెచ్చి పోలీసులకి అప్పగిస్తారు పోలీస్ స్టేషన్ బయట అల్లరి చేస్తూ ఉంటారు ఇదంతా కృష్ణ అన్నయ్య చూసి వీళ్ళతో చెప్తే పని అవుతుందేమో అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా చెల్లిని కూడా ఒక ముస్లిం అబ్బాయి లేపుకెళ్ళాడు అని చెప్తాడు అప్పుడు ఆ ఎమ్మెల్యే వీడి చెల్లిని కూడా వెతకండి అని పోలీసులకి చెప్తాడు సీఏ ఆ కేసుని మన హీరోయిన్కి ఇచ్చి విచారం చేయమని చెప్తాడు హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన డీటెయిల్స్ అన్ని తీసుకొని ఆ అమ్మాయిని ప్రేమించిన వాడి పేరు అడుగుతుంది దానికి వాడు ఇమ్రాన్ మన విలన్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంటాడు అదే స్కూల్లో చదువుకునే ఒక అమ్మాయి మన విలన్ గాడికి లైన్ వేస్తూ ఉంటుంది తన డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళే సమయంలో బస్ స్టాప్లో ఒంటరిగా ఉండే అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు వచ్చం మా ఫ్రెండ్ చెల్లిలా ఉన్నారు అని మాటలు కలిపేందుకు చూస్తాడు ఆ అమ్మాయి వాడిని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడ కట్ చేస్తే మన సిఐ ఆ ముస్లిం అబ్బాయి అమాయకుడు అని తెలుసుకొని ఎంక్వైరీ చేసేందుకు ఎమ్మెల్యే ఇంటికి వెళ్తాడు అక్కడ తక్కువ కులం అని మన హీరోయిన్ని ఇంటి లోపలికి పంపరు అక్కడ ఎమ్మెల్యే వాళ్ళ నాన్న మా అమ్మాయి అమాయకురాలు తనకి ఏం తెలియదు వాడే మా అమ్మాయికి మాయమాటలు చెప్పి లేపుకెళ్ళాడు అని అంటాడు దానికి సిఐ అయినా కూడా మీ అమ్మాయి ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని అంటాడు వాడేమో మా అమ్మాయి ఎక్కడికి రాదు మీ ఎస్పీతో నేను మాట్లాడుతా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటాడు సిఐ చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎస్పి సిఐకి కాల్ చేసి ఆ ముస్లిం అబ్బాయిని రేపు వేరే స్టేషన్కి మార్చాలి రెడీ చేయి అంటాడు దానికి సిఐ సార్ అని చెప్తాడు సిఐ ఆ ముస్లిం అబ్బాయి ప్రాణాలకు ప్రమాదమని సిఐ మరియు ఎస్ఐ కలిసి వాడిని అక్కడి నుంచి తప్పిస్తారు ఎస్పి వచ్చి ప్రెస్ వాళ్లతో వాడిని ఎవరు తప్పించాడు వీలైనంత తొందరగా వాడిని పట్టుకుంటామని చెప్పి సిఐ మరియు ఎస్ఐలను తిట్టి ఆ స్టేషన్లోనే ఉన్న మరో ఎస్ఐకి ఆ కేసుని అప్పగిస్తాడు కృష్ణ కాల్ రికార్డ్ చెక్ చేయగా అందులో అనే అనేవాడితో ఎక్కువగా మాట్లాడినట్లు ఉంటుంది మన హీరోయిన్ కృష్ణ పనిచేసే చోటికి వెళ్ళి అడగ్గా అక్కడ తను ప్రేమించిన అబ్బాయి పేరు విజయ్ అని తెలుస్తుంది వెంటనే హీరోయిన్ కృష్ణ వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి అడగ్గా వాడు అవును వాడి పేరు విజయ్ అని అంటాడు నేను మీతో అబద్ధం చెప్పాను ఇలా అయినా నా చెల్లిని వెతుకుతారు అని అంటాడు ఇంతలో ఆ ముస్లిం అబ్బాయి డీటెయిల్స్ ఇంకో ఎస్ఐ ఎమ్మెల్యేకి చెప్తాడు వాడు ఆ ముస్లిం అబ్బాయి ఇంటి దగ్గరికి వెళ్లి వాడిని కొట్టి తీసుకెళ్లి రైలు పట్టాల మీద కట్టేస్తారు ఇక్కడ హీరోయిన్ జావీద్ అనేవాడు అమాయకుడు అని సిఐకి చెప్పి వాడిని కాపాడేందుకు అందరూ ఒకవైపు నుంచి బయలుదేరతారు ఇంతటితో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్